సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి సాయి బంధువులారా, ఎంతకాలం మనం అహంకార రహితంగా అహంభావహీనంగా ఉంటామో అంతకాలం దర్బార్లో పైకి 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 వెళ్తాం. అహంకారంతో అమర్యాదగా ఎప్పుడైతే మనం ఉంటామో తగ్గిపోతాం ఆయన దగ్గర, ఉపయోగమే ఏమీ లేదు. కాబట్టి సాయి బంధువులారా, హారతి పాడేటప్పుడు నిశ్చలమైన నిర్మలమైన మనసుతో హారతి పాడే ప్రయత్నం చేయండి. సాధారణంగా హారతులు ఎలా ఉంటుందంటే మధ్యాహ్న హారతిలో సన్నివేశాలు చూద్దాం కాసేపు సరదాగా. హారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవా. అయ్యో తాళం పడిందో పర్లేదు, బీగం ఏమైపోయింది, బీగం ఏమైపోయింది, బట్టలన్నీ ఆరేసానే బయట ఏమైపోయింది. అయ్యో మా ఆయన వచ్చేస్తానంటే పన్నెండింటికి వెళ్ళ, నేను హారతి వచ్చేసా ఆయన తిట్టుకుంటూ గుడికి వస్తాడేమో, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అంటే మాయ మన ఎలా చెల్లింపజేస్తుందో చూడండి. విపరీతంగా మన ఊపడం కోసం ప్రయత్నం చేస్తుంటుంది మాయ, కానీ దానిని తట్టుకొని నిలబడాలి. తట్టుకొని నిలబడాలి అంటే త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసుకోవాలి. బాబా నీ హారతి పాడబోతున్నా, ఎటువంటి అవాంతరాలు లేకుండా మనసును పూర్తిగా నిశ్చలంగా నీపై ఉంచేటట్టుగా నాకు అనుమతులు దేవా అని పాడాలి. ఇంకా కొంతమందికి ఏమవుతుంది, హారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ శరణార, ఏమవుతుంది వాడికి ఆవలింతలు వస్తున్నాయి చూడ, పాప వాడు పాడుతూనే ఉంటాడు కష్టపడి బాబా. ఎందుకు వస్తున్నాయంటే అవి నిద్ర ఆవలింతలు కావండి, నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. చాలా మందికి వస్తాయి, ఈవెన్ ప్రవచనంలో మీలో కూడా కొంతమందికి వస్తూ ఉండి ఉంటాయి డెఫినెట్గా. కారణం ఏంటంటే తప్పేం కాదు, నెగిటివ్ మనలో ఉన్నా చెడు ఏదైతే ఉందని బయటకు పోతుంది. అక్కడ హారతికి అంత శక్తి ఉంది, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో ఉన్నా నెగిటివిటీని బయటపడేస్తున్నాయి ఆ విధంగా చూడండి. అందుకే హారతి పాట పాడాలి అనేది. ఆ తర్వాత మళ్ళీ హారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ అన్న ఢామని ఎవరు పడిపోతారు, పడిపోయింది అక్క, అక్క పట్టుకో, అక్క పట్టుకో. ఆ పిల్లలు లేపుతారు, కాలేజీ పిల్లలే పడిపోతున్నారండి మధ్య బాగా మధ్యాహ్న హారతులు. ఏమ్మా అంటే, లేదా అండి పొద్దు నుంచి ఉపవాసం ఉన్నా నేను, ఒకటి అనుకున్నా, ఒకటి బాబాకి తెలిసి నాకు తెలుసు అదేమిటో, ఇంకెవరికి తెలియదు. ఏమనుకుంటుంది ఆడపిల్ల, మీకు కూడా తెలుసు, బాబాకి తెలుసు నాకు తెలుసు. అది అయ్యేంత వరకు ప్రతి గురువారం కటికి ఉపవాసం. ఏమవుతుంది, హారతి సాయిబాబా అంటుంది, అక్కడ కళ్ళు తిరుగుతున్నాయి, ఢామని పడిపోతుంది. ఏంటంటే పాపం పొద్దున చేయని తెలియదు కదా. వాస్తవానికి ఉపవాస దీక్షకు వ్యతిరేకం శిరిడి సాయిబాబా, భోజనం తిని రండియ్యా అంటున్నాడు బాబా. నీకు ఆకలిస్తే తినిరా అప్పుడు హారతి పాడు, అట్లా చెప్పాను కదా అని ఇక్కడ దాకా తినక రోజు హారతి పాటలో నిద్ర వస్తుందిరా అంటున్నాడు బాబా. మరి అతి సర్వత్రా వర్జయే, హితాహారం అనేది ముఖ్యం. కాబట్టి సాయిబంధులారా, హారతి ముఖ్యంగా హారతి పాట పాడేటప్పుడు ఈ రకమైనటువంటి వీటిని అన్నింటినీ ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్తే మనసును నిశ్చలమైనటువంటి స్థితికి మనం తీసుకొని వెళ్ళగలుగుతాం. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.